నానాటికి జనాభా పెరుగుతున్న కొద్దీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ఇంజనీర్లకు కత్తిమీద సొమ్ములా మారింది. అనేక నగరాల్లో సరైన జాగాలు దొరక్క ఇంజనీర్లు తమ నిర్మాణాల కోసం సృజనాత్మకమైన మార్పులతో ముందుకొస్తున్నారు. చైనాలో ఇలాంటి తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఓ రైలు ఏకంగా 19 అంతస్తుల భవనంలోకి లోపల నుండి ప్రయాణించింది. గ్రాఫిక్స్ని మించిపోయినట్లు ఉన్న ఈ దృశ్యం చాంగ్కింగ్ లిబ్జా ప్రాంతంలోనిది. వీడియోకు చర్చ చేసిన క్యాప్షన్ ప్రకారం ఆ నగరంలోని అనేక ఆసక్త్యాలు ఉన్నాయి. నగరంలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేద్దామనుకున్నారు. చాలా చోట్ల భవంతులు పక్క నుంచి ట్రాక్ వేశారు. ఓ భవంతి వద్ద అలాంటి అవకాశం లేకపోయింది. అందులో వందలాది మంది నివసిస్తుండటంతో వారిని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. చివరకు భవంతిలో నుంచి రైలు వెళ్లేలా ట్రాక్ నిర్మించారు. అంతేకాదు భవనంలోని ఓ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. చైనా ఇంజనీర్ల టాలెంట్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. ఓ భవంతిలో నుంచి రైలు వెళ్లగలదని ఎప్పుడైనా ఊహించామా అని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. భవంతిలోనికి వారి శబ్ద కాలుష్యం ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు చేయడంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.